పానాలు తీసుకుపోయి యమధర్మరాజు కన్నా అప్పుడప్పుడు జాలి దయా కరుణ అనేటివి ఉంటాయి కానీ అప్పులోలకు మాత్రం అస్సలు ఉండయి. చచ్చిపోతున్నారని తెలిసిన ఆఖరి ఊపిరి ఈడ్చే టైంలో కూడా మా అప్పు తీర్చినాకనే చచ్చిపోమని అంటారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అని అంటే ఇగో ఇందుకు. సావుకు పోయి వస్తున్నాం. చిన్నపిల్లలు ముసలమ్మ ఉన్నది కాల్మొక్త దండం పెడతా సారు. ఊర్లోకి పోతే ఇజ్జతి పోతుంది. ఒకటి రెండు దినాలు టైం ఇస్తే బాకీ ఉన్న పైసలన్నీ ఇస్తామన్నా కనికరించకుండా నడి రోడ్డు మీద అందరినీ దించి బండి పట్టుకపోయినరు మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు. నేను ఒక ఐదారు రోజులలో నేను పేమెంట్ చేస్తాను సార్ అని చెప్పాను. సరే సారు అని ఆ సార్ మా షాప్ కాడికి వచ్చి చెప్పిండు. చెప్తే సరే ఓకే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఏమైందంటే నేను కడదాం అనుకోని రెడీ చేసుకునే టైంలో మా మామ సీరియస్గా ఉంటే వాళ్ళు ఫోన్ రాగానే మళ్ళీ మేము వెహికల్ వేసుకొని ఆ ఇంటివి పెంచుకెళ్ళడం పోయి ఆయన ఎక్కించుకొని హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ నుంచి ఆయన వరంగల్లో ఉన్నాం, హైదరాబాద్ తీసుకుపోయినాం. మధ్యలో చనిపోతే ఆయన తీసుకుపోయి దాన సంస్కారాలు చేసుకొని వాళ్ళ ఇంటికి వస్తా అంటే మధ్యలో వెహికల్ ఆపేసి బండి గుంచుకుపోతా అని చెప్పేసి బై వెహికల్ ఆపేది. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది? ఇన్నారు కదా ఇదాట అసలు ముచ్చట. ముసలమ్మ గోడున ఏడ్చినా పట్టించుకోకుండా పోయినరు. ఈ అన్న బతిలాడినా రూల్స్ రూల్సే, నీకు ఇచ్చిన ఛాన్సులు అన్నీ అయిపోయినాయని ముఖం మీద చెప్పి నడి రోడ్డు మీద ఇడిచి పెట్టి పోయినరు. ఏం ఫైనాన్స్లో ఏమో పోండ్రి, ఆపతి చూడరు సాపతి చూడరు, ఏ పరిస్థితిలో ఉన్నది కూడా చూడరు అని అంటున్నారు ఇంతకుముందు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నోళ్ళు.